చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువనేత నారా లోకేష్ గారి పైన, మన పార్టీ నాయకుల పైన ఖాళీ జాబ్ క్యాలెండర్, ముఖ్యంగా యువతది 5 ఏళ్ళు గడుస్తున్న జాబ్ క్యాలెండర్ స్థాని మోసం చేశాడు. అప్పుడే ఆగమ్మా, హలో హలో పార్టీ తెలుగు యువత నాయకులందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం పెట్టి అక్రమ ఎఫ్ఐఆర్ కాపీలను భోగి మంటల్లో వేసి ఈ అక్రమ కేసులు తొలగిపోవాలని చెప్పి సంకల్పంతో ఈరోజు తగలబెడతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అక్రమ కేసులు అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారి సిఐడి అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ ఏమండి గారు పట్టుకోండి, ఒక నిమిషం కాపీలు కూడా తగలబెట్టడం జరుగుతూ ఉంది. సార్ లేడీస్ కి అడ్డం ఉన్నారు, మీరు పక్క రావాలి, వాళ్ళు నలుగురు అయినా కనపడాలి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే 4 ఏళ్ళు 4 నెలలు గడుస్తున్న ఈ యువతకు జాబ్ గ్యారెంటీ ఇస్తానని హామీ ఇచ్చిన మోసం చేసిన ఉద్యోగాలు ఇస్తారని మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే, యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే, ఇచ్చిన ఇందుకు పనికిరాని పాత వస్తువుగా భావించి ఇదే ఈ వైసీపీ ప్రభుత్వానికి చిట్ట చివరి ఉన్నాం. ఈ రోజు అన్ని వర్గాల ప్రజలను, ఏపీ ప్రజలందరినీ మోసం చేసి దొంగ హామీలు, దొంగ మేనిఫెస్టో మంటరాట్లేదు అసలు, పెట్రోల్ తెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పిలుపులో భాగంగా కీడు తొలగాలి, మేలు జరగాలనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఈ విధంగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు, అన్యాయాలు, అక్రమాలని ఈ వైకాపా ప్రభుత్వానికి ఇదే చివరి చిట్ట చివరి భోగి సంక్రాంతి అని తెలియజేస్తూ అన్నింటినీ భోగి మంటలేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఈరోజు మనం చూసుకుంటా ఉంటే ఈ పట్టుకోండి ఒకసారి, ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైన, యువనేత నారా లోకేష్ గారి పైన పెట్టిన అక్రమ సిఐడి కేసులు, లేని ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్, అదొక స్కీము, దాన్ని స్కామ్గా మా చూపించి తప్పుదో పట్టించారు. అట్లాగే శాండ్ కేసు, ఈ సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను, ఈ విధంగా ఎఫ్ఐఆర్ కాపీలు, 3 ఎఫ్ఐఆర్ కాపీలు, వీటిని భోగి మంటలేయడం జరుగుతుంది. అలాగే ఏపీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, తెలుగు యువత నాయకులు పైన పెట్టిన అక్రమ సిఐడి కేసులను మొత్తాన్ని ఈరోజు భోగి మంటలో వేసేందుకు ముందుకెళ్ళాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ప్రతి ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తా అని జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసి రాష్ట్రంలో 21,500 మంది యువత ఉద్యోగాలు లేక కానివ్వండి, మత్తుకు బానిసలే కావండి, చనిపోయిన విషయాన్ని పార్లమెంటు సాక్షి కేంద్రం అని చెప్పారు. యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి ఈ సంవత్సరమే జాబ్ క్యాలెండర్ ఇస్తానంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వాల, మెగా డిఎస్సి లేదు, అలాగే పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, యువతను కాంట్రాక్ట్లో తీర్చిదిద్దాన్నాడు, 75% స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా బిల్లు పెడతానన్నాడు, అన్ని దొంగ హామీలే. దాంతోపాటు ఈ 5 ఏళ్ల కాలంలో ఏపీ ప్రజలను మోసం చేసిన వైసీపీ ఎలక్షన్ మేనిఫెస్టోను కూడా పాత వస్తువుగా భావించి ఈరోజు పెద్ద ఎత్తున భోగి మంటల్లో తగలబెట్టడం జరిగింది. అలాగే ఏదైతే మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు, లోకేష్ గారు, అలాగే యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాల పైన, జనసేన పార్టీ నాయకుల పైన పెట్టిన కార్యకర్తమైన అక్రమ కేసులను వీగిపోవాలని చెప్పి వాటిని కూడా ఆ సంకల్పంతో భోగి మంటల్లో వేసి కీడు తొలగాలి, మేలు జరగాలి అంటూ పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, యువత, విద్యార్థులు, మహిళలు, కార్మిక, కర్షక లోకం అంతా పెద్ద ఎత్తున ఈ వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధమైందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ పాత వస్తువులుగా భావించి, ఎందుకంటే భోగి పండుగ అంటే పనికిరాని పాత వస్తువులన్నింటిని మంటల్లో వేసి భోగి మంటల్లో భోగి పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఏదైతే ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలు, వైసీపీ పార్టీ ఖాళీ జాబ్ క్యాలెంటర్లన్నీ పనికిరాని పాత వస్తువులు, ఎందుకంటే ఏపీ యువతను మోసం చేశారు కాబట్టి. ఈ మోసపోయిన యువత పక్షాన తెలుగుదేశం పార్టీ, తెలుగు యువత పోరాడుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ పనికిరాని పాత వస్తువులుగా భావించి భోగి మంటల్లో వేసి ఇదే ఈ చిట్ట చివరి భోగి సంక్రాంతిగా వైకాపాకి మేము తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా 3 నెలలే ఉంది, రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయండి, యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయండి, అమలు కాని నోటిఫికేషన్లు మాకొద్దు. అందుకే ఈరోజు అన్ని పక్షాలతో ఏకమై తెలుగుదేశం జనసేన పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ఈ యొక్క వైకాపా ప్రభుత్వాన్ని కాటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉంది. అందుకే ఈ భోగి మంటల సాక్షిగా ఈ భస్మమైపోతుంది వైకాపా ప్రభుత్వం. ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఈరోజు భోగి సందర్భంగా మరి ఏదైతే తెలుగుదేశం జనసేన పిలుపు మేరకు భోగి మంటల్లో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ యొక్క చీడ వదిలించుకోవాలనే కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ భోగి మంటల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే దాదాపు 4.5 ఏళ్లుగా చేస్తున్నటువంటి మోసాలు, అక్రమాలు, దగాలు, బడుగు బలహీనలను తోచుకోవడానికి ఇచ్చిన జీవోల పత్రులను తీసుకొచ్చి ఇక్కడ కాల్చివేసి ఏదైతే మరి సమాజంలో చీడలాగా దాపరించిన ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఇంట్లో పాత వస్తువులకి మరి ఏదైతే చదలు పడితే మనం తీసుకెళ్ళి వాటిని కాల్చివేస్తామో, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇతను ఇచ్చిన జీవోలను కాల్చివేస్తూ ముఖ్యంగా BCSC ST మైనార్టీలకు సంబంధించిన యువతను మోసం చేస్తూ ఇచ్చిన అనేక జీవోలు అంటే ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మరి రీసెంట్గా చూసుకుంటే కేంద్ర పార్లమెంట్లో చెప్పినటువంటి విధంగా 20 లక్షల పైచీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కేవలం గ్రూప్ 1కి 100 లోపు ఉద్యోగాలు ఇచ్చి ఈ ముఖ్యమంత్రి మరి నిరుద్యోగుల పాలిట శాపంగా మారి మరి రాష్ట్రంలో 1345 మంది ఉద్యోగాలు రాక మనస్తాపానికి గురై మాదక ద్రవ్యాలకు లోనై ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద చీడై జగన్మోహన్ రెడ్డిగా భావించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి జీవోని ఈ భోగి మంటల్లో తగలబెట్టి రాష్ట్ర ప్రజల్ని ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నుంచి 2024 ఎన్నికలతో విముక్తి కలిగించబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజున సంక్రాంతి పండగ పర్వదినాన భోగి మంటల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అక్రమంగా అర్ధరాత్రి జీవోల్ని ప్రకటించారో ఆ జీవోల్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని భోగి మంటల్లో దహనం చేయడం జరిగింది.
ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ రోజున భోగి మంటల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దహనం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మీ అందరికి కూడా తెలిసినటువంటి అంశమే, గతంలో పెద్దవారు చెప్పేవారు మన ఇళ్లలో పనికిరాని వస్తువుల్ని భోగి మంటల్లో దహనం చేస్తూ ఉంటాం, ఆ మంటల ద్వారా క్రిములు కీటకాలు మన పరిసరాలకు రాకుండా ఉండేందుకు ఆ రోజున ఆ పద్ధతులు అవలంబించారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు అనేక అంశాల్లో మాట తప్పారు, మడని తిప్పారు, అనేక నిర్ణయాలు అర్ధరాత్రి తీసుకున్నారు, అనేక జీవాలు ప్రజలకు కూడా తెలియకుండానే ఆ జీవాలను అమలు చేయడానికి చేసినటువంటి ప్రయత్నం, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన మిత్రపక్షాలు ఈ రోజున ఇచ్చినటువంటి పిలుపు చాలా అమోఘమైందిగా ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని, ప్రతిరోజు కూడా తెలుగు ప్రజలకు జగన్మోహన్ తీసుకున్నటువంటి నిర్ణయాలని దహనం చేయాలని ఆగినటువంటి ప్రజలు ఈ రోజున 2024 సాధారణ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి ఈ భోగి పంటలలో ఆయన ఆలోచనల్ని దహనం చేసిన సందర్భంగా మరొక మారు ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంని ఈ రాష్ట్రం నుంచి పారదోలేందుకు సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ పక్షాన పిలుపునిస్తూ ఉన్నాం.